ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈ రోజు మీ కోరికలు నెరవేరవచ్చు. కొంతమంది గృహిణులు ఈ రోజు తమ ఇంటిలో కిట్టి పార్టీని నిర్వహించాలని భావిస్తున్నారు. కొన్ని పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి, మీరు మీ వృత్తిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. విదేశాల నుండి విద్యను అభ్యసించే విద్యార్థులకు కొంత అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు తమ మంచి పనికి పై అధికారులచే బహుమానం పొందవచ్చు. ఈరోజు మీరు చేసే పనిలో జాగ్రత్తగా ఉండండి, గాయం ప్రమాదం ఉంటుంది. మీరు వేగంగా వాహనాన్ని నడపకండి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది మంచి రోజుగా ఉంది. మీ మార్గాలు విడిపోవచ్చని మీరు ఇష్టపడే వ్యక్తికి చెప్పడానికి చాలా ధైర్యం అవసరం. ఈరోజు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచివారు అనుకుంటున్న వారు మీ ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వివాదాల పరిష్కారానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందాలని ఆశించవచ్చు. సంతులనం సృష్టించడం ముఖ్యం. మీరు ఏ పని కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలు పొందడం ఆనందంగా ఉంటుంది. మీరు చాలా కాలం తర్వాత స్నేహితుణ్ణి కలవవచ్చు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వవలసి వస్తే దాన్ని పూర్తిగా వ్రాసి ఇవ్వండి, లేకుంటే మీరు ఆ డబ్బును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా భూమి లేదా ఆస్తి మొదలైనవి కొనుగోలు చేయడం మంచిది. మీకు ఇష్టమైన వాటిలో ఏవైనా పోగొట్టుకున్నట్లయితే మీరు వాటిని కూడా తిరిగి పొందవచ్చు. కొన్ని కొత్త పనుల పట్ల మీ ఆసక్తి మేల్కొంటుంది. ఈరోజు మీరు చాలా పరిగెత్తవలసి ఉంటుంది. గర్భాశయ నొప్పి తలెత్తవచ్చు. ఈరోజు ఈ రాశివారు సాయంత్రం 4 గంటల తర్వాత మీరు ఫోన్ ద్వారా కొంత ఒత్తిడితో కూడిన సమాచారాన్ని పొందవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కొద్దిగా విచారంగా ఉండవచ్చు. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులకు అంతరాయం కలగవచ్చు. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కుటుంబ సభ్యుని వివాహంలో ఏవైనా అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు ఆస్తి ఒప్పందాన్ని చేయబోతున్నట్లయితే దాని ముఖ్యమైన పత్రాలపై పూర్తి శ్రద్ధ వహించండి. మీ ప్రత్యర్థి మాటలకు మీరు ప్రభావితం కాకుండా ఉండవలసి ఉంటుంది. మీరు మీ పిల్లల కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా అది పూర్తయిన తర్వాతే మీరు మరో పని మొదలు పెట్టాలి. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మీ ప్రేమికుడితో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలివైన వ్యక్తుల సాంగత్యాన్ని పొందుతారు. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా మంచిగా ఉంది. కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మనసు విచారంగా ఉంటుంది. ప్రజలు మీ భావాలను ఎగతాళి చేయవచ్చు. పెద్ద ఖర్చులు ఆకస్మికంగా తలెత్తవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగించవద్దు, జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఫోన్ ద్వారా కొంత ఒత్తిడితో కూడిన సమాచారం పొందవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.